హాయ్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది 12x10 ప్లెయిన్ కంటైనర్ అన్నమాట. ఇది పోర్టబుల్, లిఫ్ట్ అండ్ షిఫ్ట్ టైప్. ఇది వచ్చేసి మనకు క్యాబిన్ ఫ్రంట్ సైడ్, ఇక్కడ ఒక విండో, ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశామన్నమాట. ఇది వచ్చేసి మనకి క్యాబిన్ లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇక్కడ ఎటువంటి విండో అనేది మనకి లేదన్నమాట. ఇది మనకి క్యాబిన్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ మనము ఒక విండో అనేది ప్రొవైడ్ చేశాము. ఈ హోల్ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకి మన ఏసీ కాపర్ పైప్ అనేది దీని నుంచి బయటకు వస్తుంది. ఇది వచ్చేసి పవర్ ఇన్కమింగ్ కేబుల్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి క్యాబిన్ రైట్ సైడ్ వ్యూ. ఇక్కడ కూడా మనకి ఎలాంటి విండోస్ అనేవి లేవన్నమాట. మనం ఇప్పుడు క్యాబిన్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి మనకి క్యాబిన్ ఇంటర్నల్ వ్యూ. మొత్తం 2 విండోస్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఆపోజిట్ అనేది విండో ఉంటుంది. ఆపోజిట్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకు ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా అవుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకి కంటైనర్ అనేది హీట్ అవుతుందనే ఫీలింగ్ ఉండదు. ఇది వచ్చేసి మనకి సైడ్ వ్యూస్ అన్నమాట. ఇది ఏసీ పాయింట్. ఇది వచ్చేసి మనకి పవర్ సాకెట్స్. ఇది వచ్చేసి మనకి మెయిన్ స్విచ్ బోర్డు. ఇది మనకి మెయిన్ స్విచ్ బోర్డ్ అన్నమాట, పవర్ సాకెట్స్. ఇది వచ్చేసి ఫ్లోరింగ్ వినైల్ కార్పెట్ మ్యాట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం వాల్ వచ్చేసి మనకి MDF బోర్డు. ఇది వచ్చేసి మనకి పవర్ ఇన్కమింగ్ కంట్రోలింగ్ MCB అన్నమాట. ఫ్యాన్, LED లైట్స్, ఇలా మనకి క్యాబిన్ అనేది రెడీ అవుతుంది. ఇది లిఫ్ట్ అండ్ షిఫ్ట్ ఉంటుంది అన్నమాట. ఎక్కడికి కావాలంటే మనం అక్కడికి వెహికల్ పెట్టేసుకొని క్రేన్ తీసుకొని మూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.